విశాఖలోని ఋషికొండను ఘోరంగా వైసీపీ నాయకులు నాశనం చేశారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. ఈ పాపం వైసీపీ నాయకులకు తగులుతుందని శపించారు. హైకోర్టు అనుమతులతో నారాయణ నేడు ఋషికొండపై జరుగుతున్న నిర్మాణాలను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం కొండను తవ్వి నిర్మాణాలు చేపట్టడం సరైంది కాదన్నారు. సహజ సిద్ధంగా ఏర్పడిన కొండను ఈ విధంగా చేయడం వల్ల తిరిగి దాని పూర్వ స్వభావం వస్తుందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఋషికొండ ప్రాంతాన్ని పరిశీలించేందుకు నారాయణ వచ్చిన నేపథ్యంలో పోలీసులు ఆ ప్రాంతంలో భారీగా మోహరించారు. అయ్యా అక్కడికి వచ్చింది సార్. అయ్యా అక్కడికి వచ్చింది సార్. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.